తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే సినిమాల పండుగ కింద మనం భావించవచ్చు భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో కొత్త సినిమాలు విడుదలవటం అనేది మనం గత అరవై సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం సినిమా నిర్మాతలు కూడా దర్శకులు కూడా ఈ సమయంలో సినిమా విడుదలయ్యే విధంగా ప్రణాళిక రచించుకుంటారు ఇంకా బాలయ్యబాబుకైతే పెద్ద సెంటిమెంటు సినిమా సంక్రాంతికి విడుదలైతే సూపర్ డూపర్ హిట్ అయితీరుతుంది అని చెప్పి ఇంకొక సెంటిమెంట్ ఆయనకి సినిమాలో టైటిల్లో రెడ్డి అని ఉండాలి ఈయన కమ్మ సామాజిక వర్గం సినిమాలో రెడ్డి అని ఉంటే ఆయనకి ఒక హిట్ అవుతుందని ఒక బలమైన విశ్వాసం సరే జనవరి పన్నెండున వీరసింహారెడ్డి విడుదల పదమూడున వాల్తేరు వీరయ్య అంటే బాలయ్య ఒకరోజు ముందు తెర మీదకు వస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి వచ్చిన రెండో రోజు వస్తున్నాడు ఆయన వాల్తేరు వీరయ్య ఈ రెండింటికి విశేషం ఉన్నది ఈ రెండు సినిమాలు నిర్మాత ఒకరే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చాలా పెద్ద ప్రొడ్యూసర్లు ఇంకొకటి ఉంది చాలా విశేషం ఏంటంటే శృతి హాసన్ని హీరోయిన్గా రెండు సినిమాల్లో పెట్టుకున్నారు ఇక టీజర్లు విడుదల విషయంలో కూడా పోటీ తర్వాత అభిమానులు ఈ మైత్రి మూవీ మేకర్స్ మీద ఆరోపణలు చేస్తున్నారు ఏమని మా హీరో సినిమాకి మీరు ప్రచారం సరిగా చేయటం లేదు అవతలయని బాగా చేస్తున్నారని వాళ్ళలో వాళ్ళు గుసగుసలు మొదలుపెట్టారు ఇది ఇలా ఇక్కడ సాగుతుంటే ఇక ఏకంగా అమెరికాలో వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి సినిమా అక్కడ నూతన సంవత్సరంగా డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రే సినిమా కానీ సినిమా ఈ రెండు సినిమాల మధ్య వారు సృష్టించింది అక్కడ టెక్సాస్ రాష్ట్రంలో అమెరికాలో డలాస్ నగరంలో తెలుగువారందరూ ముద్దు ముచ్చటగా నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి వాళ్ళందరూ కలిసి వేడుకలు నిర్వహించుకోవడానికి నిర్ణయించుకున్నారు ఒక హాల్లో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా తెలుగు వారందరూ మరికొంతమంది భారతీయులు కూడా కుటుంబ సమేతంగా పిల్లలతో సహా వచ్చారు అక్కడ సాధారణంగా అన్ని సినిమా పాటలు వేస్తారు ఒక వరుస క్రమంలో వాళ్ళకి నచ్చిన హీరోలు వాళ్ళకు నచ్చిన పాటలు సాంప్రదాయ పాటలు సంగీతంతో సంబంధం ఉన్న పాటలు వేస్తూ ఉంటారు ఆ విధంగా అక్కడ జరుగుతున్న తరుణంలో ఉన్నట్టుండి ఒక ఆయన ఆయన ఊగుతూ చేతిలో గ్లాసు ఆయన కొద్దిగా మైకం ఎక్కువై తప్ప తాగి చిల్లర వేషాలు వేసుకుంటూ కేసీ చేకూరేనే ఆయన హాల్లోకి వచ్చాడు ఆయన నేను తెలుగుదేశం ఎన్ఆర్ఐ టీడీపీ వింగుకి ఒక ప్రముఖ నాయకుడైన ప్రచారం చేసుకుంటాడట ఇక ఆయన ఊగుతూగు జై బాలయ్య అని నినాదం జై టీడీపీ అంటాం జై చంద్రబాబు జై ఎన్టీఆర్ అంటాం ఈ రకమైన నినాదాలతో గందరగోళం సృష్టించడం మొదలెట్టాడు దీంతో అక్కడ అన్ని మతాలు ఉన్నారు అన్ని కులాలు ఉన్నారు అందరి అభిమానులు ఉన్నారు అప్పుడు ఈయన వీరసింహారెడ్డికి జై బాలయ్య అంటే వాళ్ళ వేరే బ్యాచ్ రెచ్చిపోయారు వాళ్ళు కూడా కొద్ది మోతాదు వేసుకునే ఉండరు వాళ్ళు కూడా అమెరికాలో ఉన్నవాళ్ళు అస్సలు మంద వేసుకొని వాళ్ళ సంఖ్య చాలా పరిమితంగా ఉంటుంది వాళ్ళు కూడా వేసుకుని ఉండరు వాళ్ళకి కిక్ వచ్చింది అయ్యూ జై బాలయ్య అంటావా జై మెగాస్టార్ అన్నారు ఇంకొక వర్గం ఇంకా కొంతమందికి లేచిపోయారు జై పవన్ కళ్యాణ్ అన్నారు తారలతో మొదలైన నినాదాలు జై బాలయ్య జై చిరంజీవి జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని మొదలుపెట్టి ఇక అక్కడి నుంచి రాజకీయాలు వచ్చేసింది ఈ రాజకీయ పార్టీల ప్రస్తావన వచ్చేసింది అక్కడ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం పార్టీ నినాదాలు వచ్చినాయో వైఎస్ఆర్సిపి పార్టీ అయ్యే అభిమానులు వాళ్ళు ఒక పాట పట్టుకొచ్చారు ఆ ఎన్నికల సందర్భంగా రెండు వేల పంతొమ్మిదిలో చక్కగా పాట రాయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ పాటని పెట్టమని చెప్పి మొదలుపెట్టాడు రావాలి జగన్ కావాలి జగన్ అని పాట ఈ విధంగా అక్కడ గందరగోళం నెలకొన్నది పాపం డీజే ఆపరేటర్ ఉంటాడు ఆయన ఒకదాని తర్వాత ఒకటి పెడతాడు డీజే ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి ఆయనపై దాడి చేశారు నడుస్తూ నడుస్తూ ఉన్న వీడియోని పీకేసి మాది పెట్టి అంటున్నారు అక్కడ ఒక పాట నడుస్తుంటే బాలయ్య పాట నడుస్తుంటే పీకేశారు దాంట్లో మెగాస్టార్ చిరంజీవిది పెట్టారు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ పెట్టారా అది పీకేసి కావాలి జగన్ రావాలి జగన్ అని పెట్టారు ఇతను కేసీ చేకూరని అతను ఆ డీజే ఆపరేటర్ మీద దాడి చేశాడు ఇక ఇక్కడ ఇక మనం ఎలా అయితే ఫ్లెక్సీలు బ్యానర్లో ఇక బ్యానర్లు పైకి వచ్చేసినాయి కొన్ని అట్టతో చేసినవి ఉన్నాయి ఒకటేమో వీరసింహారెడ్డి బాలయబాబు బొమ్మ ఇంకోటి వాల్తేరు వేరయ్య మెగాస్టార్ బొమ్మతో ఉన్నాయి అవి హోర్డింగులు ఉన్నాయి ఏకంగా హోర్డింగులు ఎత్తుకొచ్చి ఆ హాల్లో హోర్డింగులు పెట్టుకుని పట్టుకుని ఎగురుతున్నారు అంటే మందు మీద ఉన్నారు కదా వాళ్ళు విచక్షణ కోల్పోయారు ఏం జరుగుతుందో తెలవలా వాళ్ళ పక్కన భార్య పిల్లలుంటే ఏమైనా నియంత్రణ చేసేవారేమో పాపం ఒంటరిగా వచ్చిన సోదరులు రెచ్చిపోయారు ఇక చేతిలో బాలయ్య ఓర్డింగు ఇంకొకళ్ళేమో చిరంజీవి ఓర్డింగులు పెట్టుకుని ఇక ఒకరినొకరు కొట్టుకోవడం మొదలుపెట్టారు దాడి ఒకరి మీద ఒక పరస్పర దాడి ఈ హాలు మన భారతీయులది కాదు మన తెలుగువారిది కాదు అద్దెకి తీసుకున్నారు ఈవెంట్ మేనేజర్ ఎవరో నడుపుకుంటున్నారు ఆ ఈవెంట్ మేనేజర్ సెక్యూరిటీ గార్డుని లోపల పంపిస్తే ఆ సెక్యూరిటీ గార్డును కూడా అంటించారు వాళ్ళకు కూడా తడేశారు కొట్టారు ఆ ఈవెంట్ మేనేజర్ వచ్చి చెప్పబోతుంటే సముదాయించబోతుంటే ఆయన్ని తోసేశారు ఇక తప్పని పరిస్థితిలో ఆ ఈవెంట్ మేనేజరు పోలీసుకి ఫోన్ చేస్తే పోలీసులు రంగ ప్రవేశం చేశారు ఇక పోలీసులు వస్తున్నారనగాని ఎక్కడ వాళ్ళు అక్కడ కారులు తీసుకుని కుటుంబ సమేతంగా ఏళ్లకు వెళ్ళిపోయారు చివరికి దొరికింది ఎవరంటే ఆ మందు ఎక్కువయ్యి అలర్చెల్లర్ వేషాలు తప్పదాగి ఆ కేసీ చేకూరి అని ఆయన్ని అమెరికా పోలీసులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి అక్కడి నుంచి జైలుకు తరలించారు ఇప్పుడు కేసీ చేకూరి ఎవరైతే నేను ఎన్ఆర్ఐ టీడీపీ అని చెప్పుకుంటున్నాడో ఆయన ప్రస్తుతం జైలు జీవితాన్ని గడుపుతున్నాడు